అలా ఉందా నా చేతులు కదలిక లేకపోతే మాట్లాడేదానికి అనురూపంగా ఉందా? అలా ఉంది, అనురూపంగా ఉంది కదా. ఇప్పుడు నేను చేతుల్ని కర్తలై కలుగుతున్నానా లేకపోతే అది ఆ సంకల్పానికి అనురూపంగా కదులుతుందా? నేను చేతు కదులుతోందనే సంగతి కూడా నాకు తెలియదు, అలా కలిగిపోతూ ఉంటుంది చేతి. అంటే మనస్సులో సూక్ష్మమైన స్థాయిలో సంకల్పం ఉంటుంది, ఆ సంకల్పానికి తగ్గట్టుగా దేహం యొక్క కదలిక ఉంటుంది. బాడీ బిట్వీన్ దెమ్ దే వర్ నాట్. నేను ఐఆమ్ నాట్ ఇన్వాల్వ్, నేను సాక్షి అని జ్ఞాని యొక్క దర్శనం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి కర్మని అభిప్రముతో నైవ కించిత్ కర్మకి సహా అని శ్రీకృష్ణుడు అంటాడు గీతలో. కాకపోతే అభిప్రముతో అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్. ఆ జ్ఞాని యొక్క చుట్టూ కర్మ ఉంటాయి, ఎన్నెన్నెన్నో కర్మలు చేసేస్తూ ఉంటాడు చూసేవాడి దృష్టిలో. కానీ జ్ఞాని యథార్థంగా ఏ కర్మ చేయలేదు. నైవ కించిత్ కర్మకి సహా నిజానికి పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ ఉన్మిషన్ నిమిషన్ నది గుణాగుణేషు వర్తంతే ఇది మత్వాన సజ్జన్ అని ఏ కర్మైనా కూడా కర్తృత్వం అనేది ఆత్మజ్ఞానికి ఉండదు అనే అనే విషయాన్ని. సో అటువంటి జ్ఞానము గలవాడు బ్రాహ్మణ శబ్దం చెప్పారు ముఖ్యార్థం, బ్రాహ్మణ దాని ముఖ్యార్థం అని ఆ విషయాన్ని శృతి నిరూపించి ఉన్నది. విద్వాన్ లింగ విభక్తి లింగ వర్జిత తస్మాదలింగోధర్మజ్ఞ అని కూడా అని కూడా ఇది కూడా మహాభారతం నుంచే వచ్చింది. ఇది అంటే అక్కడి నుంచే వచ్చింది. నేను మళ్ళీ దాని కొటేషన్ ఇచ్చాను. మహాభారతం 14, 46, 51 14 పడవం, 46 సర్గ అధ్యాయం, 51 శ్లోకం. ఇదంతా కూడా ఆయన మాధవానందం గారు కష్టపడి ఇచ్చారు ఆ నెంబర్. ఆ నెంబర్ నేను తీసుకుని మహాభారతంలో వెరిఫై చేసి ఇక్కడ నేను పెట్టాను. సో ఇక్కడ ఆ దాంట్లో ఏమని చెప్పారంటే విద్వాన్ లింగ వివర్చిత. ఇప్పుడు మీకు ఆశ్చర్యపడుతుంది, నేను హృషికేశ్లో మహాత్ముని కలిశాను, గొప్ప సన్యాసి దండి, తర్వాత మహావిద్వాంసు, చాలా గొప్ప విద్వాంసు. ఏదైనా నేను ఎందుకు కలిశానంటే నాకు మధ్య దశలో ఒక శ్లోకం అన్వయం కాలేదు. మధ్య దశ చెప్పి వెళ్ళాను నాకు ఒక శ్లోకం నాకు అన్వయం కాలేదు, టేక ఉండి కూడా అన్వయం కాలేదు. కాకపోతే అప్పుడు నేను ఆ జనబంధువు నడిచి ఆయన్ని పట్టుకున్నాను, అడిగాను మధ్య దశలో శ్లోకం అన్వయం కాలేదని అన్నా. నాకు తెలుసు ఆ శ్లోకం ఏదో ఉందా, నువ్వు అన్వయం కాలేదని వచ్చే నా గురించి ఆయనకు తెలుసు లేదు, ముందు ఏదో కొంత గడబిడ చేస్తే నువ్వు తెలుసు ఆ శ్లోకం ఏమిటో నాకు తెలుసు అన్నా. అంటే అవునండి, మీరు ఊహించగలను, మీరు ఊహించగలను, నేను ఒకే శ్లోకం పంచదశలో అన్వయించని శ్లోకం ఒకటే ఉదాహరణ అన్వయం చేస్తే టీకాకారం ఒకటి ఉంటాడు కదా, టీకా గురువు అది. అప్పుడు ఆయన ఆ శ్లోకం నాకు వ్యాఖ్యానం చేశారు, చాలా చక్కగా అర్థమైంది. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ ఆయన అడిగారు ఏ పాఠం చెప్తున్నావు అని అడిగారు. అడిగితే సందర్శనం చెప్తున్నాను అని చెప్పాను. ఇప్పుడు సందర్శనం చెప్పేవాడు అంటే ఇంకా ఏమో చెప్పేవాడి సందర్శనం అంటే రమణ భగవాన్ అంటే ఆయన ఉన్నారు, రమణుడు సన్యాసి కాదు కదా, ఆయన పుస్తకం ఉండేది పాఠం చెప్తున్నాను అంటే నేనున్నా రమణుడు సన్యాసి కాకపోవడం ఏంటంటే ఆయన సర్వసంగ పరిత్యాగి కదా అన్నాను నేను స్పాంటేనియస్గా అన్నా. ఐ డి నాట్ అంటే అంత స్పాంటేనియస్గా ఛాలెంజ్ చేశాను, లేకపోతే ఛాలెంజ్ చేయను ఉంటే తప్పే ఉపయోగించకపోతే. ఎందుకంటే ఆయన ఛాలెంజ్ చేయడం ఆయన మహావిద్వాంసులు ఏదో అభిప్రాయంలో ఉంటారు పెద్ద ఆయన ఆయన మనం ఛాలెంజ్ చేస్తాం. నేను అలా అనేసాను వచ్చేసింది అనమాట. అంటే ఆయన ఉన్నారు అలా కాదయా, ఆయన ఎవరి దగ్గర సన్యాసం తీసుకోలేదు, ఎదుర్కొంటాం ఒక పద్ధతిలో సన్యాసం తీసుకోలేదు, కషాయం లేదు, దండాలు లేదు, ఏమీ లేదు. ఇక్కడ స్మృతికారంటే విద్వాన్ లింగ వివర్జిత. లింగమును పట్టుకుని వేలాడినంతసేపు వాడు ఇంకా ఆత్మనిష్టానికి కొంత తక్కువనే అర్థం చెప్పాను కదా. నేను దృష్టాంతం చెప్పాను, ఒక బిషప్ని నేను కలిసాను మన్హాటన్లో.
ఫార్మల్ డ్రెస్ మెటికులస్లీ ఫార్మల్ డ్రెస్ బట్టువాది చేసుకోండి. వై ఆర్ యూ సో క్రిటికల్ అబౌట్ ఇట్, వై సో మెటికులస్ అబౌట్ ఇట్ అని అడిగాను నేను. ఏమిటి డ్రెస్ ఏమిటి ఇంతలా వేసేది అంటే ఆయనని దీనివల్ల అయినా ఏమైనా మంత్ వస్తుందేమో వేసేది అని చెప్పాను. Hopefully that it will give some kind of surrender to God. Because Christianity is also important. If you have to surrender to God, that is an important aspect of our Bodhisattva, which is part. Therefore, that is not the case, that is not the case, that is not the case. So, one linga vimanjita. నిసర్గదత్త మహారాజు రమణ భగవాను వీళ్ళందరూ కూడా లింగము ఎట అంత పట్టుదల ఉండేది కాదు, ఎన్నో ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు. ఆ లింగాన్ని అదొక ఇష్యూ కింద చేసి దాన్ని ఒక ఒక ప్రొఫైల్ కింద తయారు చేసి ఒక పోస్చరింగ్ అంటారు సరే. అంటే ఆ లింగాన్ని జనానికి ప్రదర్శించి చూడండి ఇంకో చూసినవాళ్ళు అబో గొప్పవాడు అలా అనుకోవాలి. అటువంటి లింగము లింగం అంటే చిహ్నము అర్థం, అది ఆత్మస్వరూప నిష్ట గల వారికి సన్యాసం నిర్మలం జ్ఞానం నాకు కాషాయం ఉండాలి. ఎక్కడి నుంచి పడుతుంది శ్లోకం మీద మంచి మంచి శ్లోకం. సన్యాసం అంటే దోషము లేని జ్ఞానం, తప్పు లేని తెలివి, తెలివి తెలుసుకునే ఉంటుంది విషయం తెలుసుకుంటారు అంతేగాని నటు తు అంటే బట్ కషాయం ఉండడం నా ఉండడము కషాయము చేసేస్తే సన్యాసం అయిపోదు. అలాగే తస్మాదో ధర్మజ్ఞ ఆత్మధర్మములన్నీ తెలుసుకున్నవాడు అయి ఉంటాడు కానీ అలింగ లింగము ఉండదు. ఇది తస్మాత్. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ అంతా ఎందుకు వచ్చిందంటే భిక్షాచర్యం అనే విధి, విధిని అనుష్ఠించడానికి యజ్ఞోపవీతం ఉండాలి. యజ్ఞోపవీతంతో ఉన్నట్లయితే ఇతర సాధనములన్నీ కూడా ఉండాలి. కాబట్టి సాధనైషణము యుద్ధాను చేయుట అనే పేరుతో వీడన్నింటినీ త్యాగం చేసేయటం అన్నది అంగీకారం కాదు. కాబట్టి ఈ ప్రిన్సిపుల్ సన్యాసమే అంగీకారం కాదు. మీమాంసకుల యొక్క సిద్ధాంతం ప్రకారం సన్యాసమే అంగీకారం కాదు. ఒకచో జపాది ఉపనిషత్తు ఇత్యాది వాక్య ఇత్యాది ఉపనిషత్తులలో ఉండే విధి వాక్యాన్ని బేసిస్గా సన్యాసాన్ని అంగీకరించిన ఎలా అంగీకరిస్తారంటే యజ్ఞోపవీతము శిఖ దండములు ఇవన్నీ పెట్టుకుంటూ కర్మలు ఉపాసనల్ని చేసుకుంటూ కషాయం పెట్టుకుని ఏకాంతంలో ఉందా దానికే అంగీకరిస్తారు. అంతేకాని సర్వ ఏషణ పరిత్యాగ రూపము అయినటువంటి పారిప్రాజ్యము వాళ్ళు అంగీకరించారు. ఆ అంగీకరించకపోవడము తెలివి తప్పుకోవటము అది సరికాదు అని ఈ ఆర్గ్యుమెంట్ అక్కడి నుంచి వచ్చింది. యుద్ధానలక్షణం ప్రతిపద్యేత ఆత్మవిత్ సర్వకర్మ సాధన పరిత్యాగ రూపమిది. తస్మాత్ అంటే అందువలన ఆత్మజ్ఞాననిష్ట అనే పారిప్రాజ్యము వరకు లింగము ఇత్యాదులు ఏమి లేవు కనుక యజ్ఞోపన సాధ్య వేషణ అనేది ఏమి లేదు కనుక కాబట్టి సాధనేషణ పూర్తిగా నిర్ధానం చేయబడుతుంది కనుక కేవలము సర్వకర్మ సన్యాసము కనుక ఆత్మజ్ఞాననిష్టయే ఈ పారిప్రాజ్యము. ఈ పారిప్రాజ్యము సాధన వేషణ అనేది ఉండదు అని నిరూపించడమైనది కనుక తస్మాత్ యుద్ధానం అంటే ఏమిటి. ఇప్పుడు యుద్ధానం అంటే
కొన్ని అట్టి పెట్టుకుని ఏవో కొన్ని వదిలిపెట్టేసి మేజర్ అన్నీ అట్టి పెట్టుకోవడం అన్నట్టుగా చెప్పారు. భిక్షాంతరం ఇది తత్సంబంధం లేనివన్నీ అట్టి పెట్టుకోవడం అది కాదు. ఇక్కడ యుద్ధాలు అంటే పరమహంస పారిద్రాధ్యమేవ. హంస అంటే జ్ఞానం, ఆ సర్వోత్తమైనటువంటి ఆత్మజ్ఞాన నిష్ట కలిగి ఉంటుంట, అది పరమహంస. పారిద్రాజ్యం అంటే ఇంకొక సంధ్యానం చేస్తూ ఉండడం, ఎక్కడైనా భిక్షాది కూడా సమాజం మీద సమాజాన్ని నుంచి భిక్షాది తీసుకుంటూ ఉండడము. ఇది ఆత్మవృత్తి ఈ విధంగా ఉంటాడు. ఆయనకు సర్వ కర్మ సాధన పరిత్యాగ రూపమైన వ్యుత్థానం ఉంటుంది. అంతేగాని మళ్ళీ కొన్ని కర్మలు కొన్ని సాధనాలు అంటే పెట్టుకుని మళ్ళీ మోసుకెళ్తూ ఉండడం అలా ఏమి ఉండదు. సర్వ కర్మ సాధన పరిత్యాగ రూపంగానే ఉంటుంది. ఇంకా ఏదో పెట్టుకొని లేకపోతే మా పూజ పెట్టాలి అది మోసుకెళ్తూ ఉండడం, మళ్ళీ అక్కడ పొద్దున్నే పూజ చేస్తూ ఉండడం, అది మేము చేస్తూ ఉండాలి. మా మేము చేసినట్లయితే మీకు అందరికీ సుఖం మేము కర్తలు ఉంటూ ఉండడం ఇదంతా కూడా అది ఇక్కడ చెప్తున్న పాలిం రాజ్యంలో అది ఫిట్టర్. ఇక్కడ చెప్తున్న పాలిం రాజ్యంలో భగవాన్ రామతీర్థ, భగవాన్ రమణ మహర్షి అలాంటి మహాత్ముల యొక్క జీవితాలు బాగా ఫిట్ అవుతాయి. ఇక్కడ చెప్తున్న పాలిం రాజ్యంలో మఠాధిపత్యములు పీఠాధిపత్యములు ఇచ్చారు ఉన్నట్లయితే ఆబ్వియస్గా మనం చూస్తుండగానే తెలుస్తూ ఉంటుంది. ఏంటంటే ఒక ప్రొఫైల్ ఉంటుంది, ఒక పరిచ్ఛిన్న భావం ఉంటుంది, ఒక సెక్టేరియనిజం ఉంటుంది, అనేక కర్మలు ఉంటాయి, అనేక ఉపాసనలు ఉంటాయి. ఆ మేరకు అది ఒక ఈ రకమైన పారిపరాజ్యము కాదు తెలుస్తున్నాం. అయితే మఠము నాకు హెడ్గా ఉంటూ కూడా మఠ వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. దానికోసం పని చేసింది ఏముండదు, మఠ వ్యవహారాలు అనేవి నడుస్తూ ఉంటాయి. కానీ తాను ఆత్మజ్ఞాననిష్టంగా ఉండడం సంభవమే. అలా ఉన్న మహాత్ములు ఎంతోమంది లేకపోతే అలాగే ఉండాలి. అంతేగాని మఠం పేరు చెప్పి కర్తా భోక్తాంగంగా హయ్యర్ లెవెల్ ఆఫ్ కర్తా భోక్తాంగంగా ఉండకూడదు. కాబట్టి ఎస్సచ్ మఠమును లేక పీఠమును తిరస్కరించడం అభిప్రాయం లేదు. మఠాధిపతిగా పీఠాధిపతిగా ఉంటున్నప్పటికీ కూడా కర్తృత్వ భోక్తత్వములు లేకుండగా ఈ పోస్టింగ్లు ప్రొఫైల్స్ మేము పెట్టుకోకుండా మఠానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కాకపోతే పెద్దవారు ఏదైతే జమానాలో అలా ఉండేదని పెద్దలు చెప్తారు. వారు కేవలము ఆత్మజ్ఞానం ఇస్తుందా విరక్తులుగా ఉంటూ ఉండడం కాబట్టి అది కూడా సంభవం. అఖండానంది మహారాజ్ కూడా అలాగే ఉండాలి అని కూడా చెప్తాను. ఏదో మఠం ఉంటుంది, ఏదో మఠం ఏదో ఉంటుంది, అక్కడ ఏదో బొమ్మ ఉంటుంది, దేవుడి బొమ్మ పదిమంది కోసం ఉంటుంది కదా. దాంట్లో ఏమన్నా దేవుడి బొమ్మని పెట్టిన తర్వాత పూజ ఏదో మీరు కృష్ణ విగ్రహం తీసుకొని తిన్నడం అంటే ఎవరో తీసుకొచ్చి పువ్వులు వేస్తారు. ఇంకో వాళ్ళు చిన్న సైజు కలర్ డ్రెస్ తీసుకొచ్చి చూస్తారు. ఇంకో వాళ్ళు జరి కండువా ఒకటి వేస్తారు. మరో వాళ్ళు ఆ పిల్లల గ్రోకి బంగారంతో పీటీ లాంటి గురువు చేపిస్తారు. ఏం చేస్తాం భక్తులు అలా చేస్తున్నారు. యు కెనాట్ స్టాప్ దెమ్, యు షుడ్ నాట్ స్టాప్ అవసరం. అవి జరుగుతూ ఉంటాయి. మహాత్ములు వాళ్ళు తమ స్వరూపం ఇష్టపడతారు. ఆ విధంగా దాన్ని మనం అకామిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మంచి యస్మాత్ పూర్వే బ్రాహ్మణ అసాధన ఫల స్వభావం సమస్మాత్ సాధన పుష్పరూపాభ్యుత్యాచరంతి స్మ. దృష్టాదృష్టార్థం కర్మ సాధనం చేయవా మీరు ఇందాక వాక్యం చదువుతున్నారు. తస్మాత్ బ్రాహ్మణిగా ఆ తస్మాత్ అంటే అందువలన, అందువలన అనగా ఎందువలన అంటే ఎందుకలా చెప్పండా. ఇప్పుడు ఎందువలన చెప్పాలంటే ఎప్పుడు చాలా పొడవాటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్రెషన్
అందులే కాదు పొడవాటి వాక్యమే ఉంది. తస్మాత్ అనగా అందువలన, అందువలన అనగా ఎందువలన. ఇప్పుడు వాక్యం యస్మాత్ ఎందువలన అనగా, ఆ ప్రశ్నకి సమాధానం ఎందువలన అనగా, ఎందువలన అయితే పూర్వే బ్రాహ్మణ, గడిచిపోయిన కాలంలో ఉండి ఉన్న బ్రహ్మవేత్తలు. ఇక్కడ ముఖ్యార్థమే, ఇక్కడ ముఖ్యార్థం తీసుకున్నాం. గడిచిపోయిన కాలంలో ఉండి ఉన్న బ్రహ్మవేత్తలు వాళ్ళు ఏం చేశారు? ఏతం ఆత్మానం విదిత్వ, అలా ఉంది కదా వాక్యం, ఆత్మానం విదిత్వ విదిత్వ యుద్ధాయ భిక్షాచర్యం జరిగింది అని మూడవి ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు? అసాధన ఫల స్వభావం విదిత్వ, అంటే సాధనము ఫలం, ఫలం అంటే సాధ్యం, సాధనము సాధ్యము ఈ రెండు ఆత్మస్వరూపంలో భాగము కావు అని తెలుసుకున్నాను. మీకు మాట చెప్తున్నాను, నేను అహమస్మి, నేను ఉన్నాను. ఆత్మ అంటే అదే కదండి, ఆత్మ అంటే ఏమిటి? నేను ఉన్నాను. ఇప్పుడు నేను ఉన్నాను, నా దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయి, ఏమంటే నేను ఉన్నాను, 100,000 రూపాయలు ఉన్నాయి, నేను ఉన్నాను. నాకు 1,00,000 రూపాయలు కావాలి, లేదా ఏడాదిలో నేను కష్టపడ్డాను, 1,00,000 రూపాయలు వచ్చేయి, నేను ఉన్నాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, 100,000 రూపాయలు 1,00,000 రూపాయలు అయ్యాయి, ఏం సందేహం? పాస్బుక్ ఉంటుంది, ఆ పాస్బుక్లో ఫిగర్ కొంచెం పెద్దదిగా ఉంటుంది, 251 అని కాకుండా 251 ఆ పాస్బుక్ కొడుకులు బ్యాంకుకి వెళ్తే వాడు దగ్గరికి రాలే కూడా, ఎందుకంటే ఇవ్వండి డబ్బులు ఇవ్వాలి, ఇంకా చెక్ రాసేస్తారు, నో చెక్ నాట్ యాక్సెప్ట్ అని చెక్. నీకు తప్పనిసరి అయితే వెళ్ళి ఆ అకౌంట్ క్లోజ్ చేసుకుని నేను 250 రూపాయలు అంతే తప్ప నీకు 10 రూపాయలు కూడా ఇచ్చింది లేదు. నేను వెళ్ళా అటువంటి సరిగ్గా రొమ్మాడుకున్నాడు వెళ్ళా, ఈ 10 రూపాయలు కూడా ఇవ్వరు కాదు, చెక్ వస్తుంది, వచ్చిన తర్వాత ఇస్తా, ఇప్పుడేమి ఇప్పుడు మినిమం ఉంది. నీకు నీకు ఆ 250 కావాలనుకుంటే ఇక్కడ క్లోజ్ చేసుకోండి. అలా కాకుండా అకౌంట్ గట్టిగా పొడవాటి అకౌంట్ దుడ్డుగా అని అన్నారు. అవునండి, మీరు ఆలోచించండి, దేర్ ఈజ్ ఎ సూపర్ఫిషియల్ డిఫరెన్స్, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్, సర్టన్లీ దేర్ ఇస్. 100,000 రూపాయల రోజులు 1,00,000 రూపాయలు ఉంటే విలువైన మోర్ లగ్జూరియస్ సరౌండింగ్స్లో మీరు ఉంటారు. మీరు చేసే భోజనం కూడా బహుశా రోజీ దాలు కాకుండా కొంత ఖరీదైన భోజనం కూడా మీరు చేయవచ్చు, ఏమి సందేహం లేదు. కానీ అంటే ఏమిటి? సూపర్ఫిషియల్లీ, అవుట్వర్డ్లీ సూపర్ఫిషియల్లీ దేర్ ఈజ్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ యాజ్ ఎ ఫ్యాక్ట్, బట్ దట్ ఇస్ నాట్ ది పాయింట్. ద పాయింట్ ఈజ్ ఇన్ ది కోర్ ఆఫ్ ది పర్సన్స్ బీయింగ్, అంటే మీరు మీ అంతరమైన మీ స్వరూపంలో ఏమైనా భేదం ఉన్నదా? మీకు అంతకు ముందున్న కోరికలు పూర్తయ్యి ఒక పూర్వకం ఏమైనా అనుభవానికి వచ్చిందా? మీరు 1,00,000 రూపాయలు పోగొట్టడం వల్ల కోరికలు తీరిపోయి మీరు డిజైర్లెస్ అయినారా? లోపం ఏమైనా తగ్గిందా? పెరిగింది. భయం ఏమైనా తగ్గిందా? ఇన్సెక్యూరిటీ తగ్గిందా? పెరిగింది. అంటే అర్థం ఏంటి? ఈ బాహ్యమైనటువంటి సాధనము సాధ్యము ఇవి ఏ రూపంలో ఉన్నా ఆంతరమైన స్వరూపం మీద వాటి యొక్క ప్రభావము ఏమీ లేదు అని పట్టుకోవాలి. వీడు ఆ సత్యాన్ని మీరు పట్టుకోవాలి. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు సంపాదించే సంపాదన మానేసి డబ్బు రోజులు మానేసుకోవడం కాదు, సంపాదన ప్రొసీడ్ కానివ్వండి. ధర్మబద్ధంగా ఉన్నంత వరకు అంటే అసత్యం లేకుండా ఇతరుల ధనాన్ని అపహరించకుండా మీరు అబద్ధం చెప్పి సంపాదించాలనుకోండి, అది ఎటువంటి సంపాదన లేదా తప్పించుకొని, లేకపోతే ఇతరుల ధనాన్ని అపహరించి సంపాదించి అదేమీ లేకుండా ఈ ధనాన్ని మీరు సంపాదించండి న్యాయబద్ధంగా, తప్పే సంపాదించాలి కూడా, ఆ ధనాన్ని భద్రంగా ఉంచుకోవాలి కూడా, ఏమి సందేహం లేదు. కానీ ఈ బేసిక్ ట్రూత్ను మాత్రం విస్మరిస్తారా? ఏమంటే అవుట్వర్డ్ అకాంప్లిష్మెంట్స్ అవి దట్ ఇన్నర్ రియాలిటీ మీద ఎటువంటి ప్రభావము లేదు అని అది గుర్తించాలి. అది గుర్తిస్తే ఒక పెద్ద ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అది ఆ గుర్తింపు మేము ఉన్నది, ఈ పూర్వే బ్రాహ్మణ వాళ్ళకు ఉండింది ఆ గుర్తింపు.
అంటే అధ్యతమే వాళ్ళు ఐపాడ్లు ఐపాడ్లు ఇవేమీ లేకపోయినా కూడా చాలా విశ్రాంతిగా జీవించగలిగాను. చాలా విశ్రాంతి నేను ఒకటి గమనించాను, గమనించడం నేను ప్రసంగాలు గమనించాను. తర్వాత మూడు రిపోర్ట్స్ నేను వెస్టర్న్ సొసైటీస్లో అందుకను అక్కడ రిపోర్ట్స్ చదువుతాను. ఇక్కడికి వస్తే ఇంకా నేనేమి చదువు అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది. ఈనాడు సమాజం ఎలా తయారయ్యిందంటే ముఖ్యంగా యంగ్ అండ్ మిడిల్ ఏజ్ పీపుల్ ఎలా తయారయ్యారంటే సెల్ ఫోన్ కూడా కాదు. ఇట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఈజ్ మచ్ డీపర్ దాన్ సెల్ ఫోన్. సెల్ ఫోన్ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్. ఇట్స్ ఎ సీరియస్ ప్రాబ్లమ్. ఎందుకంటే అస్తమానం ఆ సెల్ ఫోన్ మీద మాట్లాడుతూనే ఉంటాడు. తర్వాత మానవీయ సంబంధాలు చెడిపోతాయి సెల్ ఫోన్ కారణంగా. ఎందుకంటే ఫోన్లో వీళ్ళు వాళ్ళ మీద ఉంటారు, వాళ్ళు వీళ్ళు తెగబడి అంటారు, దాంతో సంబంధాలు చెడిపోతాయి. ఎవరో ఒకళ్ళు మూసుకుని ఉండాలి, వాళ్ళు ఎవరో ఉండడు, ఇద్దరు ఎవరిద్దరు తిట్టేసుకుంటారు ఒకళ్ళు. ఆ సంబంధాలు చెడిపోతాయి. సెల్ ఫోన్ ఇస్ ది వర్స్ట్ కల్ప్రిట్. ఏమంటే ఓవర్ అండ్ అబౌవ్ దాట్ ద లైటెడ్ స్క్రీన్ స్క్రీన్ పెట్టేసుకుంటారు. ఎప్పుడూ స్క్రీన్ చూస్తూ ఉంటాయి. మీరు ఎవరినైనా చూడండి, కుర్రాడు ఎంత ఉంటుంది, వాడు ఎప్పుడూ స్క్రీన్ చూస్తూ ఉంటాయి. నన్ను కలవడానికి వచ్చాడు. సో 30 ఇయర్స్ ఏదో ఇంజనీర్ ఏదో చేస్తున్నాడు, కలవడానికి వచ్చాడు, ఏదో మాట్లాడుతున్నాను. ఈ లోపల ఎవరో పెద్ద ఆయన వచ్చారు. పెద్ద ఆయన వస్తే ఒక్క నిమిషం కూర్చోమని నేను ఎక్కువ వచ్చేస్తున్నానని ఆయనతో నేను 1 నిమిషాలు మాట్లాడొచ్చాడు. ఈ లోపల స్క్రీన్ చూసేస్తున్నాను. ఐ నోటీస్ దట్ ఐ మిస్డ్ ఫర్ 2 మినిట్స్ అండ్ హీ వాజ్ వాచింగ్ ద స్క్రీన్ ఫర్ 1 మినిట్ 50 సెకండ్స్. ఓన్లీ డిలే ఏమిటంటే అది ఆన్ చేయడం ఇస్తే ఓన్లీ డిలే. అంటే అర్థం ఏంటి, నాలో నేను ఏమి చేయకుండా కామ్గా క్వయట్గా ఒక క్షణం కూడా నేను ఉండలేను అనే పరిస్థితికి ఈనాటి సమాజం చేరుకుంటూ ఉన్నాను. అదేమిటంటే ఎ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డిపెండెన్స్ ఆన్ ఎక్స్ట్రేనియస్ థింగ్స్ ఫర్ ద ఇన్నర్ కంఫర్ట్. అది ఇక్కడ ఉన్న వాక్యానికి ఎగ్జాంప్లే. అప్పుడు ఏమవుతుంది, మీకు మన జీవితం అంతా కూడా సాధ్య సాధనములపై ఆధారపడుతుంది. వాస్తవంలో ఆత్మస్వరూపము సాధ్య సాధనములకు అతీతంగా ఉంటుంది. అంటే ఆత్మస్వరూపము స్వభావం అంటే స్వరూపం. ఆత్మస్వరూపము ముందు సాధ్య సాధనములేవి ఉండవు. అది ఆత్మ యొక్క స్వరూపం అది. ఆ విధంగా ఈ పూర్వే బ్రాహ్మణ ఆ బ్రహ్మవేత్తలు బిలిపా తెలుసుకున్నారు. తెలుసుకుని ఏం చేశారు, వ్యుత్థాయ ఉత్థానం చేశారు. అంటే తస్మాత్కి అస్మాత్ చెప్తాం, ఇది గడచన ఏరియా దగ్గర కవర్ అయినప్పటికీ మళ్ళీ ఇంకోసారి భాష్యకాలు దాన్ని పునః చెప్తున్నట్టు మనం కూడా ఇంకోసారి దాన్ని దర్శించుతాం. దాని మద్దతు అలాగే వేదాంత భాష అంటే అలాగే ఉంటుంది. రోజు ఏదో ఇదిలో ఈ సోమోపరాలు వస్తాయి చూడండి, గడిచిన పైమాటలు గర్వాలేమైంది 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 వస్తాం. అలా ఏమన్నా తర్వాత అవడానికి ఏం లేదు ఇక్కడ. కాబట్టి వ్యుత్థానం చేశారు. వ్యుత్థానం చేసి దేని నుంచి వ్యుత్థానం చేశారు, సాధన ఏషణల నుండి సాధ్య ఏషణ అన్నిటి నుండి. మళ్ళీ మీమాంసకం సజెస్ట్ చేసినట్టుగా భిక్షాచర్య విధి ఉంది కదా, అది ఏమవిధి, దానికి మళ్ళీ యజ్ఞోపి దాని సాధనాలు కావాలి, కాబట్టి దానికి తత్సంబంధం ఇల్లు మంత్రి ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి అని అలాగా ఆ కాంప్రమైజ్ ఫార్ములా పెట్టుకోకుండా సకల సాధన సాధ్యము రూపమైన ఏషణాల నుండి వ్యుత్థానం చేసినారు. చేసి ఇంకా ఏం చేశారు, భిక్షాచర్యం చరంతి స్మా. భిక్షాచర్యం చరంతి అంటే నువ్వే అన్నారు కనుక స్మా పెట్టుకోవాలి. పాస్టల్స్ అవుతుంది, లట్టుకి స్మా పెడితే అది ఇంటే పోతుంది. చరంతి అంటే కొనుగోలుది అని అర్థం. చరభక్షణే కాదండి, చరభక్షణమే ఉంది, అలాంటిది కాదు. ఇప్పుడు గోచరము అంటే ఆవు వేసే మైదానానికి గోచరము అంటే చరభక్షణే. ఇక్కడ చరభక్షణే కాదు కొనుగోలు. టీకాగారు రాశాడు చరభక్షణే కొనుక్కుంటారే ఒకటి కొనుగోలుతుంది. కాబట్టి యుద్ధాగములు చేసి తర్వాత భిక్షాచర్యలు చేస్తారు. మరి కర్మలు చేయరా, కర్మలు చేయరా అంటే కర్మలు అంటే ఏం కర్మలు చూడండి, కొన్ని కర్మలు ఈ లోకంలో ఫలాన్ని ఇస్తాయి, మరి కొన్ని కర్మలు పరలోకంలో ఫలాన్ని ఇస్తాయి.
ఈ లోకంలో ఫలాన్ని ఇచ్చే కర్మలు అంటే ఏమిటి? సో అగరబత్తీలు తయారు చేసింది ఒకటి పెట్టి అగరబత్తీలు బాగా సేల్ చేస్తూ ఉంటే ప్రాఫిట్స్ వస్తాయి. ఈ లోకంలో ఉపయోగించి కర్మ అగరబత్తీలు పెట్టడం, లేకపోతే ఏదో సంథింగ్ లైక్, లేకపోతే ఈ లోకంలో బిజినెస్ బాగా అభివృద్ధి అవ్వడం కోసం కుబేర లక్ష్మీ కుబేర యంత్రానికి యాగం చేయడం, అది ఈ లోకంలో ఫలం కలిగే కర్మ. అదృష్టార్థ కర్మలు అంటే అగ్నిష్టమాది యాగాలను చేసి స్వర్గాలోకాలను పొందే కర్మలను చేయడం. అలాంటివి చేస్తున్నట్టుగా మీకు ఎక్కడైనా కనపడిందా? అలా చేయండి. చేస్తున్నారు ఎవరో కొంతమంది చేస్తున్నారంటే అది ఆ పారిపురాజ్యము ఇక్కడ మనం అనుకుంటున్న పారిపురాజ్యం కాదు, అదేదో మరో పారిపురాజ్యం ఏదో. కాబట్టి ఆ విధంగా ఇష్టాదృష్టార్థమైన కర్మలు త్యాగము చేసి తర్వాత కర్మలను ఒక్కటే కాదు అంటే ఇహలోక పరలోక ఫలములు ఇచ్చే కర్మలు అని అర్థం. దృష్ట అంటే ఇహలోక ఫలములు, అదృష్ట అంటే పరలోక ఫలములను ఇచ్చేటువంటి కర్మలను హిత్వా విడిచిపెట్టి, కర్మలను విడిచిపెట్టి సాధనములను అట్టి పెట్టుకోకూడదు. కర్మలను విడిచిపెట్టినప్పుడు సాధనములను కూడా సంచి ఎట్టు పెట్టుకునే సామాన్యం కూడా కాదు, సామాన్ సంచి కూడా సంచి బాగుంది చూడాలి బాగుంది అది మళ్ళీ సంచి పడత పెట్టి బాగు పెట్టుకుని ఆ సామాన్ పెట్టిన అలాంటివి అలాంటి కప్పు కొంత బాగుంది. సో సంచితో పాటు ఇచ్చాడు నాకే వెరీ పెర్ఫెక్ట్ ఇలస్ట్రేషన్ వాటెవర్. సో కర్మలము కర్మ సాధనము కర్మ సాధనము కోసం ఎన్నోపమవుతారు అది అంతా మళ్ళీ అక్కడ పోతుంది వాటిని కూడా విడిచిపెట్టి. ఏం చెప్తారో చెప్పాల్సి వస్తుంది అంటే శంకరులు యజ్ఞోపవీత ప్రత్యాగం వల్ల అది ఒక మహాపాపంగా మీమాంసకుల చేత వర్ణించబడింది. సమాజంలో కూడా యజ్ఞోపవీత త్యాగం చేసిన వాడు అదేదో మహాదోషాన్ని చేసినట్టుగా అనుకుంటారు. తర్వాత ఆధునిక కాలం ఈనాడు కూడా ఎవరైనా సన్యాసం తీసుకుంటే ఎక్సెప్టెడ్ ఈజీ, దాని మీద చాలా రభస అవుతుంది. ఆ తర్వాత సమాజము యాక్సెప్ట్ చేయదు. హౌ కెన్ హీ డూ దాట్? హౌ కెన్ ఐ పర్సన్ గో వే లైక్ దాట్? వాట్ హ్యాపన్స్ టు ది పీపుల్ లెఫ్ట్ బిహైండ్ అని ఈ విధంగా చాలా రభస ఉంది. అయితే దాంట్లోనే మళ్ళీ కొంతమంది ఉంటారు ఏమై అలా మాట్లాడతారు లెఫ్ట్ బిహైండ్ ఏమిటి ఈదవుతూ ఉంటుంది పరమేశ్వరుడు చూస్తాడు అందరు నేను ఒక త్యాగాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందా లేదా అని మళ్ళీ ఆ స్ట్రీము పోతారు. స్వామి రామతీర్థ ఆయన జీవితంలో ఇది ఆయన అనుభవానికి వచ్చింది రామతీర్థ జీవితంలో. ఎందుకంటే ఆయన ఇద్దరు పిల్లలు ఉండగా సన్యాసం అప్పుడు ఎర్వస్ కైండ్ ఆఫ్ కంప్లైంట్ అలాగే కంప్లైంట్ వస్తే దానికి ఆయన రిప్లై ఇచ్చాను లెటర్ రిటర్న్ రాకపోతే ఉంటుంది. సో ఈ విధంగా సన్యాసము ఆ సమాజము అన్ని విధాలుగా అంగీకరించండి. అందులో ఎటువంటి సమాజము? ఏ సమాజమైతే వైదిక కర్మల యొక్క ప్రాధాన్యత కట్టుబడి పెడుతుందో వాళ్ళు అసలే అంగీకరించారు. ముఖ్యంగా ఈ శ్రాద్ధ కర్మలందు ప్రత్యేక శ్రద్ధ గల వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా పితృదేవత రూపంలో ఉంటారు జనాలు. పితృదేవతారాధన ప్రధానంగా ఉంటారు వైద్య కుటుంబాల్లో. దేవుడి మీద కంటే పితృదేవత మీద ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. అంచేతనే వైదిక కర్మ వాడు వాళ్ళు శ్రాద్ధములకు చాలా ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇస్తారు. ప్రతిదీ శ్రాద్ధంతో మొదలుపెడతారు. ఉదాహరణకి అన్నలు అక్కలు అప్పలు చెల్లెళ్ళు వీళ్ళందరూ ఎందుకు తెలుసుకుంటారో తెలిసిన శ్రాద్ధ సమయంలో తెలుసుకుంటారు. మా అమ్మ శ్రాద్ధానికి అమ్మ శ్రాద్ధానికి వెళ్ళి వస్తారు, మా అన్న శ్రాద్ధానికి వెళ్ళి వస్తారు. శ్రాద్ధము అనేది ఇది ద మీటింగ్ పాయింట్, అదొక అకేషన్. ఆ తర్వాత ప్రతిదాన్ని శ్రాద్ధంతో ముడిపెడతారు కూడా. ఒకటి ముందు చేయాలంటే ఏదో మన ఆయన శ్రాద్ధం వస్తుంది అది ఎక్కడ ముందు చేసేస్తారు. ఏదో రాకపోలేదు దాంతో మొదలు పెట్టిన చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు సన్యాసం తీసుకున్నాడు అనుకోండి శ్రాద్ధం ముక్తమైపోతుంది. దట్ ఈస్ కన్సిడర్డ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం.
సిద్ధాంతము లుప్తమైపోతుందని అటువంటి సమస్య. సో ఈ విధంగా మీమాంసకు వాళ్ళు కర్మవాదులు ఉండి సన్యాసానికి వ్యతిరేకంగా యజ్ఞోపమైన త్యాగము విద్యార్థులు మహాపాపముగా పరిగణించేటువంటి లక్షణం ఉంది. హౌ కెన్ హీ డూ దాట్ అనే రివోల్ట్ అగెన్స్ట్ సన్యాస అదంతా మనస్సులో పెట్టుకుని శంకరుల కాలంలో ఇంత సాధారణంగా ఉండేది. దానంతరే మనస్సులో పెట్టుకుని అటువంటి అప్రోచ్ సరికాదు, వారు సర్వసాధనములను సాధ్యములను కూడా త్యాగం చేసి అని చేశారు. ఎందువలనైతే అలా చేశారో అందువల్ల తెలిసిందేమో అందువలన తస్మాత్ అద్యత్వేది ఈనాటి కూడా ఒకప్పుడు ప్రాచీన కాలంలో ఒకటి శంకరుల కాలంలో ఆయన అంటున్నారు, శంకరుల కాలంలో ఆయన అంటున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి అద్యత్వం ఏంటంటే ఈనాటికి బ్రాహ్మణ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అంటే ఏదో ఒక కులంలో పుట్టేటువంటి శంకరం కులంలో పుట్టినంత మాత్రాన సన్యాసం తీసుకున్నాడు అనుకోండి అది గురువు అని చూసుకోండి. అలా కాదు బ్రాహ్మణ అంటే అర్థం ఏంటి వాక్యం చూస్తున్నాను తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్మ్య బాల్యే నిష్ఠాసే. కాబట్టి ఈ విధంగా సర్వకర్మ పరిత్యాగమ పరిత్యాగము బాలిమరాజ్యము అనేది ఉండేదా బ్రాహ్మణ బ్రహ్మనిష్ఠుడు ఏం చేయాలి బ్రహ్మ పాండిత్యం పాండిత్యం నిర్మిద్య అదే పాండిత్యము పొంది అంటే పొందడం తెలుసుకుంటా విద్దుందిగా విధ జ్ఞానే నీరుకంటే గట్టిగా లోతుగా. సో పాండిత్యమును గట్టిగా సంపాదించి పాండిత్యం అనగానే పండిత భావం అంటే మామూలుగా వ్యాకరణం పండితస్య భావ పాండిత్యం పెద్దద పండిత యప్రచయం కాబట్టి ఆది తద్ధితే శ్వచామాలే మొట్టమొదటి వచ్చింది దీర్ఘం వస్తుంది ఇక్కడ పా పండిత అకారానికి దీర్ఘం వచ్చి పాండిత్యం అకార లోపం. సో పాండిత్య అన్నది ప్రాథమిక సామాన్య నపుంసకం అమ్మను అతోమో అతోమో అనగ. సో పాండిత్యం అనవు కాబట్టి పండితస్య భావ. సో ది స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఎ పండిత పండిత భావము దానిని పొంది ఇక్కడ పాండిత్యం అనగా నేను పండ అంటే జ్ఞానం పండా జ్ఞానం. సో పండా అస్య సంజాత ఇది పండిత గీతా భాషలో శంకరుడు నిర్వచనం దీనికి పండా జ్ఞానము కలిగింది. ఇప్పటికీ పండా అనే పదం నేను గురువు హెచ్చరికి వాడుతూ ఉంటాను వాడతాను అక్కడితే వచ్చాను. సో అంటే ఆయన పండితులు పండా అంటే ఆయన జ్ఞానం కావాలని అభిప్రాయం దానికి ఐడియా ఎనీవే. సో ఏమిటి పాండిత్యం అంటే ఏమిటి ఏదాత్మ జ్ఞానం పాండిత్యం అంటే ఏతద్ ఈ ఆత్మ విజ్ఞానమే పాండిత్యం. ఈ ఆత్మ ఏమిటి ఈ ఆత్మ అంటే ఏమిటి అంటే ఈ అంటే ఐడియా అయం ఆత్మ బ్రహ్మ ఏతస్య సమీపనవర్తిన ప్రతీచ విశిష్టం జ్ఞానం ప్రత్యక్ అంటే మీకు చాలా దగ్గరగా ఉన్నది ఏది మీకు చాలా దగ్గర ఏమిటి అంటే మానవులు ఏమనుకుంటారు దగ్గర అంటే నా భార్య నాకు దగ్గర అంటే నా కొడుకు నాకు దగ్గర కాబట్టి ఎంత దగ్గరగా ఉంటాను భార్య కొడుకు ఎంత దగ్గర ఉంటాను నా డ్రెస్ నాకు దగ్గర ఎంత దగ్గర డ్రెస్ కొంచెం జనం ఎక్కువ పడితే తీసుకునే భాషలో రాయాలి. నా దేహము నాకు దగ్గర దేహము కూడా దగ్గర కాదు మనస్సు అది కూడా దగ్గర కాదు మనస్సును కూడా ప్రకాశింపజేసే ఆ యోగుంట అది దగ్గర అది ప్రత్యేక అంతర్గత ఆ ఏకశబ్దానికి అర్థం ఈ ఆత్మ. ఈ ఆత్మ యొక్క విజ్ఞానము ఏది కలదో దానికే పాండిత్యం అంటే అకర్తృ ఆత్మ విజ్ఞానం ఆత్మ ఎందు కర్తృత్వం లేదు అనే స్పష్టమైన
దర్శనం, దానికి పాండిత్యం ఉంది. ఆ పాండిత్యము వీడు పొందవలేదు, పొంది ప్రమాణం నిర్విద్యా నిశేషం విద్య. ఈ నిర్వహణకి నిశేషము అంటే ఇంకా అరా కొర జ్ఞానం కాకుండా తెలిసి తెలియని విడివిడి జ్ఞానము అలా కాకుండా, లేక కేవలము పుస్తకాలకు పరిమితమైన పాండిత్యము కాకుండా ఆత్మస్వరూప నిష్టగా తెలుసుకోవాలి. అంటే అర్థం ఆత్మవిజ్ఞానం నిరవశేషం ఆత్మవిజ్ఞానము నిరవశేషం దీన్ని పాండిత్యానికి టీకాకారులు టీకాకార వార్తీకారులు ఒక వ్యవస్థ చేశారు. ఏమిటంటే పదార్థాధిగతి పూర్ణం తపస్తదభిసంగతి విరుద్ధార్థం మృతి పశ్చాత్ తో వాక్యార్థం అని వార్తికం సురేశ్వర గారు పాండిత్యంలో పాండిత్యంలో నాలుగు లెవెల్స్ ఉంటాయి. ఏమిటా నాలుగు లెవెల్స్? మొదటి లెవెల్ మీరు శ్రవణం చేసి ఓ ఇది ఇది సుమా అని తెలియదా, శ్రవణం చేయాలి. మీరు సపోజ్ బృహదారంగా ఉపనిషత్తు కూర్చొని చదివారనుకోండి, ఏం తెలుస్తుంది? ఏమి తెలుసు? ఒక ఆయన నన్ను అడిగాను, అధ్యాస భాషను చాలా గొప్పదని విన్నాను, యుఎస్లో చాలా గొప్పదని విన్నాను, దానికి ఎదురైనా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ సజెస్ట్ చేయండి అని అడిగాను. అయితే నన్ను నేను సజెస్ట్ చేస్తాను అండి, కానీ ట్రాన్స్లేషన్ చదివితే అది అర్థం కాకపోవచ్చు అని నేను విన్నాను. అంటే ఆయన విన్నాను ట్రాన్స్లేషన్ సరైనదైతే ఎందుకు అర్థం అవుతుంది, మీరు సజెస్ట్ చేయండి ముందు. ట్రాన్స్లేషన్ షుడ్ బి కరెక్ట్ వన్, కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఉన్నట్లయితే అర్థం అవ్వాలి కదా. అంటే ఓకే ఓకే ప్లీజ్ చూడడం అని స్వామి గంభీరానంద ట్రాన్స్లేషన్ సజెస్ట్ చేశాను. వెంటనే మా ఆశ్రమాన్ని ఫోన్ చేసి స్వామి గంభీరానంద పుస్తకం ఉందా స్వామి డీవీ గారు సజెస్ట్ చేశారంటే ఉందని వాళ్ళు పంపించారు. ఆయన మళ్ళీ 1500 వచ్చి ఎవరి 1500 క్రితం మీ సలహా ప్రకారం పుస్తకం కొన్నానా, ఇప్పటికీ 2 పేరాలు చదివానండి, 2 పేరాలు కూడా ఒక్కొక్కటి 10 సార్లు 20 సార్లు చదివి ఉంటాను, నేను ఇంత ముందుకు ఒక కడుపు కూడా వెళ్ళలేకపోయాను, నాకు ఏమీ తెలియలేదు. వాడు చదువుకున్న విద్వాన్ చూడాలి. అంటే నేను ఉన్నాను, మీరు వచ్చేయండి, అధ్యాస భాష పాఠం ఉంది, ఇంగ్లీష్లో చెప్పారు అప్పట్లో, ఇప్పటికీ ఉంది అధ్యాస భాష, అది మొదటి క్లాసు వినండి, మొదటి క్లాసే వినండి, నేను మొదటి పేరా చదవాలి ఇంకా. సరే ఎంతసేపు ఉంటుంది? గంటన్నర. ఆయన గంటన్నర క్లాసు విన్నారు, దీన్ని మొదటి పేరా చదివితే మీరు ట్రాన్స్లేషన్ తోటి ఏముంటుంది అక్కడ, ఇంకే నథింగ్ ఉంటుంది నిజంగా జనరల్గా. కాబట్టి మొట్టమొదట పదార్థాపగతి వేదాంతం యొక్క ప్రతిపాదనమేమి, ఆత్మస్వరూపం అనగానేమి అని మనకి తెలుసుకుంటారు, అది ఫస్ట్ స్టెప్. అది శ్రవణం వల్ల తెలుసుకుంటుంది. తర్వాత ఏం చేయాలి? సో తద్ అభిసంగతి, అది ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి దాన్ని మననం చేసుకోవాలి. ఏమంటే ఈయనేమో ఆత్మకర్త అని చెప్పి పంపించాడు, నా ఏదో తత్వము కలదా, ఏమిటి ఆయన చెప్పిన దృష్టాంతాలు ఏమిటి? ఇప్పుడు చెట్టు పాతారు, అది నేనే చెట్టును నేను పెంచాను అని వీడు అంటాడు. ఇప్పుడు కొబ్బరి తోట నేనే పెంచానంటాడు, కానీ కొబ్బరి తోట మీరు పెంచుతారా అని పెంచు అది కాదు, కాదు నేను పాతాను మొక్కలు పాతాను. మొక్కలు పాతలో ఉంటే ఆ మొక్కలు ఎక్కడో నర్సరీలో ఉన్న మొక్కల్ని కొట్టుకొచ్చి కొయ్యలు తీసి దాంట్లో పెట్టాం, అది దాని మూలంగా చెట్టు అయింది అది, లేక ఆ విత్తనంలో ఆ శక్తి ఉన్నది, నేలలో ఆ శక్తి ఉన్నది,
అంటే నేనే బాధ్యత ఉంటే నేను నిమిత్త మాత్రమే అని చెప్పగలను. అక్కడ నర్సరీలో పడిన మొక్క దాన్ని గులాబీ వేసుకుని ఇక్కడ ఈ గుడ్లు పెట్టి నీళ్లు పోయడం అనే నిమిత్తం మన వల్ల అయిందంటే అంతే కదా. అది ఉండడం పెరగడం అంతా దాని ప్రభావం చెప్తే తెలుస్తుంది కదా. కాబట్టి నేను నిమిత్త మాత్రం కర్తను నేను కాను అని గుర్తించాలా. కాబట్టి ఆ విధంగా ఇంటి దగ్గర చేసుకోవాల్సిన పని మనం మననానికి సంబంధించిన గ్రంథాలు ఉంటాయి, వాటిని సంపాదించి వాటికి రోజు రూపాయలా ఉంటారా రెండు మూడు వేలు చదివినా సరిపడుతున్నారా అంటే ఎక్కువ అక్కర్లా. ఆ విధంగా మననము చేయాలి. అది సెకండ్ స్టెప్. తర్వాత నిధిధ్యాసనం గైడెడ్ మెడిటేషన్ తప్పనిసరిగా నిధిధ్యాసనం చేస్తూ ఉంటాయి. మెడిటేషన్ చేస్తూ ఉంటే మెడిటేషన్ ఏం చేస్తుందంటే మీరు ఒక జీవన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది జీవితం అలా పోతూ ఉంటుంది. దాంట్లో సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, మానాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అనుకూలం ఉంటుంది, ప్రతికూలం ఉంటుంది, అన్ని ఆపోజిట్స్ ఉంటాయి. మీరు కనుక మెడిటేషన్ చేయకపోతే ఇదో ఈ ప్రవాహము ఈ ద్వంద్వములతో ఉన్న ప్రవాహమే సత్యము అనే ఒక భ్రమలో పడుకుతారు. ఆ భ్రమలో పడుకుతారు. మీరు మెడిటేషన్ చేసినట్లయితే ఇట్ టేక్స్ యూ టు యర్ డైమెన్షన్ ఫ్రమ్ వేర్ యూ కెన్ వాచ్ దిస్ ఫ్లో. మెడిటేషన్ ఏం చేస్తుందంటే ఈ సంసార డైమెన్షన్ నుంచి మిమ్మల్ని హయ్యర్ డైమెన్షన్లో కూర్చోబెట్టుకుంటారు. ఆ డైమెన్షన్లోంచి మీరు ఈ ఫ్లోని గమనించినప్పుడు మీకు వివేకానికి అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. మీకు ఆ డైమెన్షన్ సుతరామో తెలియకుండా మిగిలిపోతే అప్పుడు ఇదే సత్యం ఉంటుంది, ఇదే సత్యం. ఇప్పుడు పిల్లవాడు ఏదో నిమ్మతోనా అని పూర్వాడు నిమ్మతోనా అంటే ఏదో పూర్వం సంశోధం చేయదు అది వాడికి ఇచ్చారు పిల్లవాడికి. దాన్ని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, ఏదో ఎంజాయ్ చేస్తున్నాడు, ఒకసారి స్వీట్గా ఉంటుంది ఏదో ఉంటుంది. ఈ లోపల ఎవరో తీసుకొచ్చి మంచి ఖరీ లేనటువంటి చాక్లెట్ వాడు చేతిలో పెట్టారు. అప్పుడు ఏం చేస్తాడు ఆ నిమ్మతోనని పక్కన ఆ విధంగా. అండ్ ఎందుకని అతనికి ఇంతకుముందు ఎంజాయ్ చేశాడు నిమ్మకం, ఎందుకు ఎంజాయ్ చేశాడు ఇంతకుముందు? బికాస్ దేర్ ఇస్ నో హయ్యర్ హయ్యర్ థింగ్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్. ఇప్పుడు ఒక హయ్యర్ డైమెన్షన్ ఎప్పుడైతే అనుభవానికి వచ్చిందో ఈ కింద దాని మీద ఆధారం తగ్గింది. అదేవిధంగా ఈ సంసారము ఈ ప్రవాహం ఏదైతే ఉన్నదో దీనిలో మనిషి కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే మెడిటేషన్ చేసుకుంటాడో మెడిటేషన్ చేసేటటువంటి వెంటనే ఇంకో ఈ ప్రవాహము ఇది ద్వంద్వములతో నిండి ఉంటుంది. ఒకప్పుడు అనుకోవడం సుఖము దుఃఖము మానము అవమానము మిత్రము శత్రువు ఇలా పోతూ ఉంటుంది. ఇది 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 ఒక పెద్ద మాయా ఇఖావట్ ఒక దృశ్యమే తప్ప దీంట్లో వాస్తవము లేదు, నా యథార్థ స్వరూపము దీనికి అతీతము అనే ఒక హింట్. దీన్ని ఇంటిమేషన్ అంట, చిన్న హింట్ మీకు తెలుస్తుంది. ఆ హింట్ వస్తుంది. దట్ హింట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్. అది నిధ్యాసనం. ఫైనల్గా ద ఫోర్త్ స్టెప్ శ్రవణ మరణ నిధ్యాస సహకూపమైన ఆత్మజ్ఞాన నిష్ఠుడై ఉంట. అంటే మనస్సులో డిజైర్స్ అండ్ ఫియర్స్ అవి లేకుండా నిర్మలము వలే ఆకాశము వలె స్వచ్ఛమైన మనస్సును కలిగి ఉంటుంది. ఈ నాలుగు కలిసి పాండిత్యము అంత విస్తారంగా వార్తీక కాదు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అటువంటి పాండిత్యము ఉంది విశేషం మీద ఆత్మస్వరూపాన్ని విశేషంగా తెలుసుకోవాలి. ఆత్మవిజ్ఞానం నిరవశేషం తత్వాధ నిరవశేషం అంటే నిరవశేషం అంటే ఏమంటున్నాడంటే ఒక్కొక్కడే పట్టుకోకుండా శ్రవణాన్ని పట్టుకో, నువ్వు శ్రవణాన్ని దృఢంగా చేయి, నిధిధ్యాసనాన్ని కూడా గట్టిక పట్టుకుని దాని ముందు తీసుకుపో, అలాగే మననాన్ని కూడా గట్టిక పట్టుకో, ఏ అంశాన్ని నిలబెట్టకు, మూడింటికి తగిన న్యాయాన్ని చేకూర్చుకుంటూ ముందుకు వెళ్ళు. అలా చేసినట్లయితే అది నిరవశేషం అంటే కొంతమంది శ్రవణమే చేస్తారు మననం చేయరు, తర్వాత నిధిధ్యాసనం అసలే చేయరు, ఇంకే శ్రవణం చేస్తారు. శ్రవణం కూడా ఎందుకు చేస్తారంటే
ఈ శ్రవణం టైం ఎలా ఉంటుందంటే ఖాళీగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. ఇంట్లో నష్టపోయేది ఏం లేదు, ఏదో ఆయన మాట్లాడటంలో గంట సేపు చెప్తాడు. ఆయన మంచి మాటలు చెప్తున్నాడు కానీ ఏం చెడ్డ మాటలు చెప్పట్లేదుగా, ఏం మీరేమి బరువు పోయక్కర్లేదుగా, చేదు పోయినక్కర్లేదు, బరువు పోయినక్కర్లేదు. లేదా అక్కడ పోయి కూర్చుంటే ఒక నాలుగు మంచి మాటలు లేదు అన్న ధోరణిలో శ్రవణం చేసేసి ఇంకా మననం ఉండదు, విద్యుధ్యాసనం ఉండదు, అలా పనికి రా. కాబట్టి నిరవశేషం కృత్వా అంటున్నారు. నేను శ్రవణం చేశానంటే 30% అయింది, ఇంకా 70% దిగు అలా చెప్పు, నిరవశేషముగా చేసి చేస్త. అయితే ఈ శ్రవణాలు చేయాలి అంటే కొంత మరి ఇతర సహాయం మనకు అవసరం అవుతుంది కదా. ఆచార్య ఆగమత, కాబట్టి మీరు ఎప్పుడు శంకరులు నేను చూశానండి, 20 సంవత్సరాల నుంచి నేను ఆ భాష్యాలను పరిశీలిస్తూ ఉన్నాను, ఆ భాగ్యం కలిగింది అందుకని నేను కాదు. ఎక్కడైనా సరే ఆయన శాస్త్ర ఆచార్య ఆ రెండు కలిపి పెట్టాలి, రెండు కలిపి శాస్త్రం ఉండి ఆచార్యులు లేకపోతే ఇందాక నేను చెప్పాను ట్రాన్స్లేషన్ చెప్పాను సార్, అలా ఆచార్యుల నుండి శాస్త్రం లేకపోతే అది బెస్ట్. కొంతమంది మేము ఫలానా స్వామీజీ శిష్యులు అంట, ఏమిటి శిష్యులు, ఏమిటి శిష్యులు అంటే ఆచార్యులు అంటే మా ఆచార్యులు మా గురువు గురువులు గురువు ఎప్పటి నుంచి గురువు, మేము 30 ఏళ్ళ నుంచి గురువులు, ఏమిటి వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఎందుకంటే ఈయన 30 ఏళ్ళ శిష్యుడికి ఏమీ తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకో తెలుసిన ఆయన ఎప్పుడూ తెలుసుకోలేదు, ఆయన తెలుసుకుంటే వీడు తెలుసుకుంటాడు, ఆయన ఏం తెలుసుకోలేదు. ఆయన తెలుసుకోలేదని తెలియడానికి ఆయన మాటలు ఎన్నో రక్కల్లా ఆయన పలికిన ఒకే ఒక వాక్యం వింటే అర్థమవుతుంది. అన్నం ఉడుకుతున్నది చూడడానికి ఎన్ని మిత్రులు పడుతున్నాయి, ఎన్ని మిత్రులు పడుతున్నాను, చాలా మిత్రులు పడుకుంటే చేయి బాగుంటుంది కూడా, ఒకే మిత్రులు పడుకుంటే సరిపడుతుంది. ఆయన రెండు మాటలు చెప్పేప్పటికీ ఓహో దీనికి విభక్తి జ్ఞానము లేదు, ముందు మాకు వ్యాకరణం వల్ల విభక్తి జ్ఞానము లేదు, నెంబర్ 1 అక్కడికి ముందు సెటిల్ అయిపోయింది, విభక్తి జ్ఞానము లేదు. పోనీ ఏదైనా స్వరూపము ఏదైనా గుణమొక్క తెలుసునా అంటే ఆ లక్షణాలు కూడా ఏమీ లేవు. ఏమిటి ఏం తెలుసుకుంటారు, 30 ఏళ్ళ శిష్యులుగా ఉంటే ఏం తెలుసుకున్నట్టు చూడండి. అయితే ఇప్పుడు దక్కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఓరియంటెడ్ అప్రోచ్ ఇప్పుడు మనకంటే పిల్లలున్నాయా, ఈ కాలేజీ విద్యార్థులు ఉంటాం చూసారా, వీళ్ళు ఏం చేస్తారో తెలుసుకోండి, విద్యార్థులు ఈ బీటెక్ లేకపోతే బీఎస్సీ విద్యార్థులు వాళ్ళు మంచిగా పాఠం చెప్పి టీచర్కి వినయంగా ఉంటారు, ఆయన దండాలు పెడతారు, ఆయన క్లాసులో ముందు కూర్చుంటారు, నోట్స్లన్నీ బాగా రాసుకుంటారు, రోడ్డు మీద నిలబడితే కూడా సలాం సార్ నమస్కారం చేస్తారు, ఆయన వెంటబడతారు. ఇంకొకరు ఉంటాడు సరిగ్గా పాఠం చెప్పడం, వాడిని అసలు లెక్క చేయకుండా క్లాసుకి వెళ్ళే వెళ్ళరు. ఆ క్లాసు ఆయన అరే ఎవరికి క్లాసు బాగా కేవీఆర్ క్లాసు ఒకసారి సినిమాలు పడతారు, సినిమాలు వాళ్ళు ఉద్యోగం వాళ్ళనాయా. కాబట్టి ఆచార్య ఆచార్యత ఆగమత, మీరు ఆచార్యుడిని పట్టుకోవాలి. ఆచార్యుడు కనుక ఆగమాన్ని, ఆగమం అంటే శృతి అంటే ఉపనిషత్తు ఇచ్చారు, ఆగమాన్ని కాకుండా ఆయన మళ్ళీ పక్కదారి పట్టిస్తే మీరు ఆయన రెండు ఆచార్యత ఆగమత ఆ విధంగా నిరవశేషం తత్వ ఆత్మజ్ఞానము అనే అంశాన్ని దాంట్లో మళ్ళీ రుసుము లేకుండా సగం సగం కాకుండా దాన్ని పూర్ణము చేసి అప్పుడేం చేయాలి, ఏషణాబ్జోయుక్తాయ. ఇది చాలా కఠినమైన విషయం, ఈ ఏషణల నుండి వ్యుత్థానం చేసుకోవాలి. ఏషణల నుండి వ్యుత్థానం ఉన్నది ఇప్పుడు కూడా పండరాయని మొయ్యడం కష్టమా జారబడవడం కష్టమా అని బోధించారు. విడిపెట్టేయడమే కష్టం, బండరాయి మోసుకున్న వాళ్ళు దాన్ని విడిపెట్టేయడమే తేలిక, కానీ ఆ బండరాయిలో ఏదో లాభం ఉంది నాకు ఎప్పుడో అది నాకు నన్ను ఉపరిస్తుందంటే విడిపెట్టింది. ఎందుకంటే ఆ బండరాయి మోస్తున్నారంటే పాల కోసం రాయి పోయాల్సి వస్తుంది కదా అని తెలియదు అని రాయి మోస్తున్నాం. ఏదో
పాలకణాలని కాబినీని ఉంటుంది, పాలకణాలని ఒక దాంట్లో పెట్టుకుంటాడు, రెండో దాంట్లో బ్యాలెన్స్ కోసం రాయి పెట్టుకుంటాడు. ఈ పాల మీద ఉండే ప్రీతితోటి ఆ రాయిని మోస్తాడు, పాల మీద ఉండే ఆసక్తితో ఆ రాయిని మోస్తాడు. సపోజ్ అక్కడ ఆ పాలని అక్కడ ఉండే పిల్లలకు పంచిపెట్టేసే ఉంటుంది, రాయి పోయాల్సి ఉంటుందా? కాబట్టి మనిషి ఆ ఇన్విజిబుల్ బర్డెన్ మోస్తూ ఉంటాడు. ఎందుకు మోస్తాడంటే అది బరువు అని తెలుస్తూ ఉంటుంది, ఆ బరువు కింద నలిగిపోతూ ఉంటాడు. కానీ దాన్ని పక్కన పారాయి, పక్కన పారేయచ్చు, పక్కన పారాయడు. ఎందుకు పక్కన పారాయడు? ఆ బరువు మీద, ఆ బరువులో కొన్ని అంశములపై లేకపోతే అన్నింటిపై ఆసక్తి ఆసక్తి. ఇప్పుడు బంగారం అలా పెట్టి కూర్చుంటే అది డేంజరస్ అని తెలుస్తూ ఉంటుంది. తెలుస్తున్నప్పుడు ఏం చేయాలి? తక్కువని ఆ బంగారాన్ని దానం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? త్యాగం చేసుకోవాలి. త్యాగం చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఫ్రీ అయిపోతుంది. కాబట్టి వేషణాభ్యుత్థానము అది అర్థం చేసుకుంటే అంత తేలిక లేదనుకోండి. బికమ్ ఫ్రీ, దేర్ ఇస్ ఫ్రీడమ్. మీరు ఆ ఫ్రీడమ్ని అంటే ఫ్రీడమ్ కావాలి. ఎవరైనా మీకు డబ్బు కావాలా ఫ్రీడమ్ కావాలా అంటే నాకు డబ్బు కావాలి అన్నాడు అనుకోండి, వీడు ఎదురున్నా నాకు ఫ్రీడమ్ కావాలి. మీకు పదవి కావాలా ఫ్రీడమ్ కావాలా? ఫ్రీడమ్ కావాలి. మీకు పెద్ద సత్కారం చేస్తాం, ఇప్పుడు ఎవరైనా సత్కారం చేస్తా ఉన్నారనుకోండి, మీకు పెద్ద సత్కారం చేస్తాను, మిమ్మల్ని పదవిలో ఉపయోగిస్తాము, మిమ్మల్ని అంటే గిజారోహణం చేశారు, గిజారోహణం. ఒక ఆయన నాకు ఆల్బమ్ ఇచ్చారు, ఆ ఆల్బంలో ఆయన్ని గిజారోహణం చేయించారు. ఎవరండి గజారోహణం చేయించిన వాళ్ళు అంటే ఆయన శిష్యులు, ఆయన గజారోహణం చేయించారు. మీరు ఆలోచించండి, ఓ ఏడు ఒక దారి తీసుకొచ్చి ఈ దారి మీద కూర్చోబెట్టి చుట్టూ తిప్పడం, చుట్టూ ఎక్కడ తిప్పుతారు? నేను అడిగారు కూడా అది ఎక్కడ తిప్పారు, ఎవరు ఆ మీది బ్రాహ్మణాగ్రహాలలో ఆ మీద ఒకటి తిప్పారు, పక్క మీదలో వెళ్తే వాళ్ళు ఎవరు వెళ్ళాడు వెళ్ళాడు అంటారు. ఈ ఏడుతో ఏడు ఊరేగి ఎక్కడ పడితే అక్కడ ఎలా చేయరు, ఊరికే అక్కడ బతుకు అక్కడ ఆ నాలుగేళ్ల మధ్యలోనూ ఆ ఏనుగులు ఒకసారి ఇంటి వరకు ఈ ఏనుగులు అద్దెకిచ్చి కూడా ఒకడు ఉంటాడు, వాడు ఏనుగు తెచ్చుకొస్తాడు. మీకు ఏనుగు కాదు ఒంటి కావాలంటే ఒంటి అద్దెకిచ్చి వాళ్ళు ఉంటారు. ఆ ఫోటో నేను ఆయన చూసి నాకు నవ్వాలో ఎడవాలో అనుకుంటాను. అయ్యేది బ్రాహ్మణుడా, ఏం సమయం గజారోహణం ఏడిపించాయన్న గజారోహణం చేశారు. హీఈస్ ఒబ్లైజ్డ్ టు దెమ్ కదా. ఫ్రీడమ్ ఎక్కడుందండి? గజారోహణం చేస్తే ఫ్రీడమ్ ఎక్కడుంది? ఆ గజారోహణం చేయించిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళందరికీ ఒబ్లైజ్ అవుతారు కదా. మీకు ఈ ఫ్రీడమ్ గురించి ఒక మాట చెప్తాను, మీరు సూక్ష్మంగా ఆలోచించండి. నడిచి వెళ్తున్నాను నేను, ఎదురుకుండా వచ్చాయని ఒక దండం పెట్టాడనుకోండి, అయ్యా దండం పెట్టాడనుకోండి, దేనిలో ఫ్రీడమ్? సపోజ్ మీరు నడిచి వెళ్తున్నారు, మిమ్మల్ని పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోయాడు అంట, హౌ ఫ్రీ యువా, ఎంత ఫ్రీడమ్ అంటే అలా ఉన్నా. వేషణ అంటే వేషణ త్యాగము అంటే ఫ్రీడమ్ అంటే మరి ఆ ఫ్రీడమ్ అనే మాట, ఫ్రీడమ్ అంటే సంస్కృతంలో విముక్తి అంట. ఫ్రీడమ్ అనే దాన్ని గుర్తుపట్టి దానిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, సాక్షాత్కరించుకోవాల్సి ఉంటుంది. ఫ్రీడమ్ ఈజ్ హ్యాపీనెస్, దేర్ ఈజ్ నో అదర్ హ్యాపీనెస్. ఫ్రీడమ్ ఈజ్ హ్యాపీనెస్, అదే హ్యాపీనెస్ అంటే. ఫ్రీడమ్ ఈజ్ హ్యాపీనెస్, ఫ్రీడమ్ ఈజ్ లవ్. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు యక్షణాధ్యాయం చేసేస్తే యూఆర్ ఫ్రీ, ఫ్రీ అయిపోతారు. ఇప్పుడు ఓ మహాకవి అన్నాడు, ఇంగ్లీష్లో అన్నాడు, టెన్నిస్ అన్నానే మహాకవి అంటాడు, ఈ పక్షి ఈ పెంపుడు చెలక బంగారు పంజరంలో బంగారు రాడ్ ఒకటి ఉంటుంది, బంగారు కారపై రెండు కాళ్ళు పెట్టి ఉల్లాసంగా విలాసంగా కూర్చుని దాని పంజిందాలను ఎక్కి ఆ పక్కనే మళ్ళీ అక్కడే పెట్టినటువంటి ఒక చిన్న పాత్రలో ఉండే జలములను పడుకుని అవి రామా రామా రామానో అంటే ఇంకేదో అంటూ ఉంటుంది.
రామచంద్ర ఓ ఇంట్లో ఓ బంగాళాలో. ఇంకొక ఫౌల్ అంట, అంటే అడవి నీటి కొంగ, నీటి కొంగ అది అలా ఆకాశంలో వెళ్ళిపోతుంది. ఆ నీటి కొంగ ఎక్కడో జలాశయం ఉంటే ఆ జలాశయం దగ్గరికి వెళ్ళి అక్కడ చేపలను వెతుక్కుని తింటుంటారు. దానికి దానిమ్మ గింజలు రెడీమేడ్గా అలా ఊడ్చి పెట్టి వాళ్ళు ఎవరు ఉండరు. దానికి దాహం వేస్తే ఆ జలాశయం వెతుక్కుని దాంట్లో నీళ్లు తాగుతుంది. దానికి ఊరు కట్టుకునే ఒక చెట్టు కొమ్మ మీద పడుతుంది. దానికి బంగారు పంజలు ఉండదు, దానిమ్మ గింజలు ఉండవు, మినరల్ వాటర్ బాటిల్లోంచి పోసిన నీళ్లు ఉండవు, వేరు బంగళ ఉండదు. కానీ ఆ ఫౌల్ చూసారా, ఆ వైట్ ఫౌల్, ఆ నీటి కొంగ, ఈ పృథివీ అంతా దానిదే, ఈ ఆకాశం అంతా దానిదే. ఫ్రీడమ్ దానికే తెలుసు, దీనికే తెలుసు ఫ్రీడమ్. ఈ తెలుగు చీలకి ఫ్రీడమ్ ఏం తెలుస్తుంది? ఇదంతా ఒక ఫ్రీడమ్. మనిషి అలా ఉంటాడు. ఏషణాబ్జో యుద్ధ, ఆత్మజ్ఞానానికి లిట్మస్ టెస్ట్ ఏమంటే ఏషణాబ్జో యుద్ధ. శంకర్ గారు నేను ముగింపులేదు, ఆయన అంత మాట అనేస్తా ఎదురుగా కనుక్కుంటుంది. ఏషణాం యుద్ధానావసానమే వహి తత్వాణిత్యం. ఆ పైన చెప్పిన పాండిత్యం చూసారా, ఆ పాండిత్యాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆ పాండిత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, దాన్ని ఒక స్కాలర్షిప్ లాగా అర్థం చేసుకోవాలి. ఆ పాండిత్యం ఏమిటంటే చూసినా, ఏ జ్ఞానమైతే మనిషిని ఏషణాభ్యుత్థానము నిలబెడుతుందో అదే పాండిత్యం. ఏషణాభ్యుత్థాన అవసానమేవ ఆత్మస్వరూపం తెలిసినందుకు కాదు, వీడు ఏషణాభ్యుత్థానం చేసి దాకా వెళ్ళిపోతాడు. హీ స్టాప్స్ ఇన్ దట్ పాయింట్. ఇది ఏషణాభ్యుత్థానం చేసి నిలబడుతుంటాడు, ఆ ఫ్రీడంలో ఉంటాడు. అదే ఆ పాండిత్యం యొక్క స్వరూపము, యొక్క స్వభావము. సో అది పాండిత్యం అంటే అంతేగాని ఏషణాత్యాగాన్ని పాండిత్యాన్ని విడదీసేసేము. ఇప్పుడు పాండిత్యం నేను విద్య అని పాండిత్యాన్ని సంపాదించి అని ఆ పుస్తకాలన్నీ కంఠస్థం చేసుకుని కూర్చుని పండితు లోకంలో పాండిత్యం అనేది ఒక దాన్ని నిరసించటంలో తాత్పర్యం లేదు, కానీ పరిశీలించటంలో తప్పు లేదు. నేను అర్థం చేసుకున్నప్పుడు పాండిత్యం అనేది ఒక ఏ రూపంగా ఉన్నది ఆ పాండిత్యం అంటే వ్యాకరణ పాండిత్యులు అన్నారు. వ్యాకరణ పండితులు అంటే సామాన్యమైన మాట కాదు తపస్సు. కానీ హ్యావింగ్ సెడ్ వ్యాకరణ పండితులు పాండిత్యం అంటే ఎలా ఉంటుంది? సో బిగిన్ విత్ సిద్ధాంతంగా ఉంది. ఏమండి రోడమ మూడమ శబ్దరంధ్రం, అదే ఆ మూడు పుస్తకాలు మొదట చదివేసి ఉంటారు. తర్వాత పరిభాష చేయగలము మంజూష, చెప్పాను కదా లఘు మంజూష, అది సుఫలవాదం అది ఉందని అది మంజూష. తర్వాత శేఖరము, శబ్దేందు శేఖరము అని వ్యాకరణ శాస్త్రం అదని అంటారు. అవి ఆ దృష్టాలి మహాభాష్యం, వ్యాకరణ మహాభాష్యం ఏడు. ఈ ఏడు పుస్తకాలు మీరు బాగా చదివేసుకుంటే చెప్పండి అంటే ఆ ఏడు పుస్తకాలు ఇంకేమో కథ ఏడు పుస్తకాలు ఆ ఏడు పుస్తకాలు చదివేసుకోండి. వాటిని అలాగా రొటేట్ చేసుకోవాలి. తర్క పాండిత్యం ఉందనుకోండి, తర్క సంగ్రహము, న్యాయదీపిక, ముక్తావళి, ముక్తావళి తర్వాత దాని రామరుద్రి అని ఒక వ్యాఖ్యానం అవుతుంది అది. తర్వాత ఉదయనాచార్యుడి యొక్క న్యాయ మంజూష. తర్వాత తర్క గౌతమాచార్యుడికి సూత్రాలు ఉన్నాయి, న్యాయ సూత్రాలు. ఆ సూత్రాలు ఆరు యాడ్ చేయండి. ఒకటి పుస్తకాలు రఘునాథ శిరోమణి మణి అంటారు, దీథితి అనే ఒక గ్రంథం ఉన్నది, గదాదర భట్టాచార్య రాసినటువంటి దీథితి అనే గ్రంథము.
ఎనిమిది ఈ ఎనిమిది పుస్తకాలు చదివేస్తే పడుతుంది. ఒకప్పుడు అన్ని మొత్తం పుస్తకం అంతా చదివేయక్కడ. ఇప్పుడు బ్రహ్మసూత్రం చదివానంటే నాలుగు సూత్రాలు చదువుతుంది. చతుర్సూత్రులైనా పండిత అన్నట్టుగా బ్రహ్మసూత్రం చదివానంటే అర్థం ఏంటి? నాలుగు సూత్రాలు చదువుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మొత్తం పుస్తకం అంతా కూడా చదవక్కడ. ఏమో కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ చదువుతాయి. కాంతోజ్ఞం చదివేశామంటే ఏంటి? ఆరో అధ్యాత్మం అలా కూడా ఉండొచ్చు. కాబట్టి టాకింగ్ ఏమో గట్ పాండించాను అదొక పాటించాను ఒక స్కాలర్షిప్ అవే రొటీట్ అవుతాం. ఏ నా టాకింగ్ ఏమో ఇక్కడ పాటించడం ఆత్మస్వరూపానికి సంబంధించి వేదాంతానికి సంబంధించి పాటించడం ఉంటే అది ఏషణాభిధానంలో అది కల్మినేట్ అవ్వాలి. అవసానం అంటే కల్మినేషన్ అది అక్కడ తేలుతుంది. తేలడం ఏషణాభిధానంలో అదే పాటించడం. ఎందుకో తెలుసునండి, ఏషణా తిరస్కారోద్భవత్వాత్. ఎందుకని ఏషణల మీద అంతలా విరుచుకు పడుతున్నారు? ఇదే ప్రశ్న అడుగుతుంటారు. ఎందుకయ్యా ఏషణాలను పడుతుంది? ఎలాగైనా సాగిస్తాం వాటిని సాగిన వాడు పడుతుంటున్నట్టుగా అలాగే ఏషణని పడుతుంది ఇంట్లో జరుగుతుంది అంటే చూడండి. నేను ఈ ప్రశ్న నన్ను అడిగాను. ఎప్పుడు చూడండి కోబా కోబా అంటారు. నన్ను మీరు తప్పు పట్టద్దు, నేనేమీ అడగను. మీరు భాష్యమే చూసుకోండి, గీత శ్లోకాలు చూసుకోండి, భాష్యం చూసుకోండి. అంతకంటే ఒక్క మాట పై మాట నేనంటే మీరు నన్ను తప్పకూడదు అని నేను శంకరులు అంటున్నారు. ఆ పాండిత్యం అనేది ఎలా వస్తుందో తెలుసునండి. యషణా తిరస్కారం ఉద్భవంతో ఇక్కడ మనం మాట్లాడుతున్న పాండిత్యము ఏషణాలని తిరస్కరించినప్పుడు మాత్రమే వస్తుంది ఆ పాండిత్యం. లేకపోతే రానే వద్దు. ఎవరంటే మీరు కాలేజీలో చదువుకున్నప్పుడు ఆకలిశ్రమంలో హాస్పిటల్కి టిఫిన్ తినేసుకోవడం క్లాసు మానేయడం, సినిమా కొత్తలు వచ్చిందల్లా చూసేసుకోవడం క్లాసు మానేయడం, ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్లు ఇవి ఆడుతూ రెండో మంది వెళ్తూ ఉండడం, ఎవరైనా స్ట్రైక్ మొదలెడితే జెండా పట్టుకుని ముందే స్ట్రైక్లో వెళ్తూ ఉండడం, పాలిటిక్స్లో ప్రవేశం చేసి పొలిటికల్ పొలిటికల్ అడ్యుకేషన్స్ కూడా చేసేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తుంటే ఇది చదివి వస్తుంది వచ్చేస్తుందంట అలా చదివి రాదు కదా. ఇవన్నింటినీ తిరస్కరించినప్పుడే కదా చదువు వచ్చింది. యూనివర్సిటీలో చదువు వచ్చిందంటే ఇవన్నీ తిరస్కరిస్తేనే వస్తుంది. వీటన్నింటినీ పెట్టుకుంటే చదివే వస్తుంది. ఏ విధంగా మీరేమో విత్తషణ ఉత్తరేషణ అని లోకేషణ అన్నీ కావాలి. మీ కార్మికర్మలు అన్నీ కావాలి, స్వర్గాలు రంగాలు కావాలి, హలంలో డబ్బు కావాలి, కుబేరయంత్రము లక్ష్మీ యంత్రం ఇవన్నీ ఉంటుంది. ఆత్మజ్ఞానం కావాలంటే ఎక్కడ ఉంటుంది కాదు. ఎందుకంటే ఈ యక్షణాలన్నింటినీ తిరస్కరించినప్పుడే ఆత్మజ్ఞానము ఉదయిస్తుంది. పైగా యక్షణాభిత్వ అంటే అర్థం ఏషణాలకు విరోధము అంటే అర్థం తెలుసుకోండి. ఏషణ ఉన్న చోట ఆత్మజ్ఞానము లేదు, ఆత్మజ్ఞానం ఉన్న చోట ఏషణ లేదు. కాబట్టి ఏషణాభిధానము లేదు, ఈ జ్ఞానము అవసానము చెందుము. ఇంకా అంటున్నారు ఆయన ఏషణ అతిరస్కృత్య. సపోజ్ ఏషణను మీరు తిరస్కరించలేదు అలా అట్టి పెట్టుకున్నారు అనుకో, ఆత్మ విషయస్య పాండిత్యస్య ఏషణలను తిరస్కరించకుండా ఆత్మకు సంబంధించిన పాండిత్యం మాత్రం పొందాలి. తర్కం వ్యాకరణం ఉన్న అంశాలు ఇచ్చారు పాండించాలని ఏషణాలతో సంబంధం లేకుండా అవి ఉంటే ముందుకుని ఏషణను తిరస్కరించకుండా ఆత్మ స్వరూప జ్ఞానానికి సంబంధించినటువంటి పాండిత్యము కలుగుతాయి. ఇప్పుడు ఒక ఆయన సిగరెట్ కాల్చుకున్నాడు, కలుస్తూ నిత్యం చెప్తున్నాడు. పూర్వం అలాంటి పిచ్చిలు కూడా ఉండేవి ఇప్పుడులో. ఇప్పుడు కొంచెం పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది. మా చిన్నప్పుడు ఉండేది కానీ అవేర్నెస్, సెకండ్ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు సిగరెట్ కావాల్సి వచ్చింది. అలా ఉండేది రైల్లో కావాల్సి వచ్చి ఎక్కడ పడితే అక్కడే కావచ్చు. ఈయన లెక్చర్ చెప్తున్నాడు. దేని మీద లెక్చర్ చెప్తున్నాడు? గుడ్ హెల్త్ సైలెంట్ కాల్చుకున్నాడు. పోలీసు హెచ్చరించినప్పుడు కాల్చకపోవచ్చు, కాల్చి వచ్చి చెప్తున్నాడు.
ముందు వరుసలో కూర్చుంటే తెలుస్తుంది ఏం సిగరెట్ కాల్చి మనకు మాట్లాడుతున్నాను ముందు వరుసలో కూర్చుంటాం. ఈ సిగరెట్ కాల్స్తే 10 గజాల్లాగా తెలుస్తుంది మాట్లాడితే ఆ సిగరెట్ వాసన. ఒక పోయిస్తారు ఇక సిగరెట్టే అక్కడ ఉప్పుకోవడం ఉంటుంది అదే ఏమీ టొబాకో ఈ పాన్ మసాలా గుట్కా టొబాకో రిలేటెడ్ అంతా అదే ఉంది అంత అనారోగ్యం అదే కానీ మనం ఉంటుంది. సో సిగరెట్కి ముక్కుపోవడానికి తేడా ఏంటంటే సిగరెట్లో నికోటిన్ లెవెల్స్ చాలా ఎక్కువ పెరుగుతాయి, ముక్కుపోవడంలో ఒక సార్ తక్కువ ఉంటాయి, కొంత ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. బట్ ఇట్ బ్యాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్ ఎనీవే. సో ఆయన లెక్చర్ తింటుంది ఆ లెక్చర్కి వాల్యూ ఆ హెల్త్ మీద లెక్చర్కి వాల్యూ అది విధించిన కాదుగా అటువంటి వైరుధ్యం ఉంటుంది. అటువంటి వైరుధ్యం మీరు పెట్టుకున్నారే మీకు ఆత్మజ్ఞానం ఒక అనుగుణం ఉంది. యూ షుడ్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ది కాంట్రడిక్షన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏషణను తిరస్కరించకుండా ఆత్మజ్ఞానము ఉదయించుట ఆ పాండిత్యము లభించుట అనేది సంభవమే కాదు. ఇది ఆత్మజ్ఞానేనైవ ఏషణాభ్యుత్థానం. ఇది అంటే ఇది హేతో వికారణం చేత ఆత్మజ్ఞానము పొందుము అని చెప్తే చాలా సరే. ఏషణలను తిరస్కరించుము ఇంకా వేరే చెప్పడం ఆరోగ్యంగా ఉండు అని చెప్పారు అనుకోండి, సిగరెట్ మానేయి అని ఇంకా చెప్పాలి. ఒకవేళ చెప్పారు అనుకోండి అప్పుడు టు ఎలాబరేట్ చెప్పారు, దాన్ని కొంచెం వివరించడం కోసం చెప్పారు తప్ప, బికాస్ ఆరోగ్యంగా ఉండు అనే విధిలో సిగరెట్ మానేయి అనే విధి అంతర్గతమై ఉంటుంది. ఎందుకంటే సిగరెట్ మానేస్తే కానీ వీడికి అసలు ఆత్మజ్ఞానం పుట్టలే పుట్టదు, ఆ హెల్త్ పుట్ట కలగలే కలగదు. ఇంత వైరుధ్యం సిగరెట్ చూసారా ఓ మోస్ట్ డేంజరస్. ఇది ప్రపంచం అంతా గుర్తింపు చేశారు. ఒకప్పుడు మీకు యూరప్లోనూ యూరప్గా ఉంచాము ఎక్కువ జర్మనీలో వాళ్ళందరూ సిగరెట్లు కావచ్చు చూసి నేను ఆశ్చర్యంలో మీ మొహం వచ్చే మీరు చాలా గొప్ప అడ్వాన్స్డ్ సొసైటీ అనుకున్నారు ఈ సిగరెట్లు ఏంటంటే ఒక సిగరెట్లు కలుస్తారు ఎక్కడ పడితే అక్కడే ఫుట్పాత్ మీద సిగరెట్లు సిగరెట్ తీర్చి మీరు అమెరికా వెళ్ళారనుకోండి ఈ సిగరెట్ కాల్చి కూడా కనుక్కోండి. ఎవరైనా సిగరెట్ కాలుస్తుంటే ఆశ్చర్యపడిపిస్తారు మీరు కాలుస్తున్నారు. ఎయిర్పోర్ట్లో మీరు సిగరెట్ కాల్చాలంటే డెసిగ్నేటెడ్ ఏరియా ఉంటుంది అక్కడికి వెళ్ళి కాల్చాలి. నోర్త్ ఎయిర్పోర్ట్లో ప్రతిరోజు 2-3 లక్షల మంది ప్రయాణికులు వస్తారు వెళ్తారు బిగ్ ఎయిర్పోర్ట్. ఆ డెసిగ్నేటెడ్ ఏరియా నేను చూస్తూ ఉంటాను, డెసిగ్నేటెడ్ ఏరియాలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు నవ్వుతూ ఉంటాను. బయట 3,000 మంది జనం ఉన్నా ఇక్కడ ముందులో నవ్వుతూ ఉంటాను అంటే అర్థమైంది స్టాప్ ఎందుకు ఏమైనా సందర్భం ఉంటుంది ఏమి లేదు చిన్న డైగ్రెషన్ అంటారు. కాబట్టి వైరుధ్యము ఉండరాదు. కొంచెం వాళ్ళ ముందు ముగిస్తున్నాను. ఓం పూర్ణమద పూర్ణమ.